మూవీ ఆఫ్టర్ జయం మూవీ తర్వాతలా అలాంటి లవ్ స్టోరీ ఒకటి చూసా, కాకపోతే అది సక్సెస్ఫుల్ అండ్ ఇచ్చారు. ఇది కొంచెం శాడ్ ఫీల్ ఇచ్చారనమాట, శాడ్ టచ్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. 24 క్రాఫ్ట్స్ చాలా బాగా వర్క్ చేసాయి, ఎస్పెషల్లీ డిఓపి. డిఓపి కొన్ని ఫ్రేమ్స్ ఉన్నాయన్న మూవీలో, చాలా బాగున్నాయన్న. సినిమాకే అందం తెచ్చే, సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ డెబ్యూటెంట్ హీరోలా చేసిన వైష్ణోతేజ్ మిగతా మెగా హీరోస్ అందరిలో ద బెస్ట్ ఇచ్చాడు ఫస్ట్ ఫిలింలో. నెక్స్ట్ ఏంటో నాకు తెలియదు. కృతి శెట్టి కొత్త క్రష్, అంటే టాలీవుడ్ న్యూ క్రష్ అన్నమాట. చాలా బాగా చేసింది ఆమె. ఆమె పెర్ఫార్మెన్సే భయ్యా, సినిమా మొత్తం ఆమె పెర్ఫార్మెన్స్ మీద బేస్ అయి ఉంది. లాస్ట్ క్లైమాక్స్ అంటే అన్కండిషనల్ లవ్ ఎట్లా ఇది చేయొచ్చు, మనం కన్వే చేయొచ్చు అని చెప్పి చెప్పారు. థ్యాంక్ యూ. ఇవి కమన్ మూవీ మూవీ చాలా బాగుందినా. అక్కడక్కడ ల్యాగ్ అనిపించింది, కన్విన్సింగ్ ఉంది స్టోరీ. లాస్ట్లో క్లైమాక్స్ అమ్మాయితోనే చెప్పించారు, లైక్ ఆ డీసెంట్ క్లైమాక్స్ డీసెంట్గా చెప్పారు. విజువల్గా మ్యూజికల్గా సినిమా చూడొచ్చు. విజువల్గా కొన్ని విజువల్స్ చాలా బాగున్నాయి. అండ్ మ్యూజికల్గా ఒక సీన్ చెప్తానే బుచ్చిబాబు ఇమీడియట్గా దడేలు 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 మళ్ళీ చెప్తాడు దేవిశ్రీ మ్యూజిక్. ఒక 20 సాంగ్స్ ఉన్నాయి, చాలా బాగుంది విజువల్ కోసం. 20 సాంగ్స్ అంటే ఒక 4 సాంగ్స్ థీమాటిక్స్ ఉంటాయి కదా, థీమ్స్ ఉంటాయి అటు ఒక అన్ని క్యాలిక్యులేట్ చేసి ఆమెను ఉంటాయి. చాలా బాగుంది మూవీ, చూడొచ్చు. 3 out of 5. ఈ అందరు బాగా చేస్తారు, డీసెంట్గా చేస్తారు యాక్టింగ్. అట్టేం లేదు, ఇది కోసేచ్చర ఏదో ఉందంట కదా, దీంట్లో కోసేచ్చర అని ఉంది కదా, అది ఏంటంటే అది కన్విన్సింగ్ బేస్డ్ ఆన్ ఇండివిజువల్ హౌ యూ రిసీవ్ ఇట్, హౌ యూ పర్సెప్ట్ ఇట్. నాకైతే నచ్చలేదు, బ్యాటరీ లేకుండా ఛార్జింగ్ పని చేస్తుంది నాన్న అంటది అమ్మాయి. హౌ ఇస్ ఇట్ కరెక్ట్ నాకు తెలియట్లే. సో కన్విన్సింగ్గా చెప్పారు, సో ఇట్ జస్ట్ సీ యాజ్ ఎ సినిమా, బికాజ్ సొసైటీలో జరుగుతూ ఉంటాయి రేర్గా ఇటువంటివి. సో సీ యాజ్ ఎ సినిమా, చాలా బాగుంది మూవీ, చూడొచ్చు.